ఓం శాంతి బాబా వద్దకు వతనానికి భోగ తీసుకొని చేరుకున్నాను వెళ్ళగానే అన్నేలక్కేలందరి యొక్క ప్రియ స్మృతులను బాబాకు అందజేశాను ప్రత్యేకంగా టీచర్స్ అక్కేల యొక్క స్మృతిని బాబాకు అందజేశాను అలాగే ఈరోజు విశేషంగా ఆనంద్ దాదాజీ నిమిత్తం కూడా భోగుంది వీరి స్మృతిని కూడా బాబాకు సన్ముఖంగా అందజేశాను అలా ప్రియస్మృతులు అందజేయగానే బాబా ఒక్క సెకండ్ చాలా మధురమైనటువంటి దృష్టిని ఇస్తూ చిరునవ్వుతో బాబా అన్నారు బాబా దగ్గర ప్రతి సమయం ప్రతి గడియ అందులోనూ ప్రత్యేకంగా సద్గురువారం రోజున నలువైపులా ఉన్న పిల్లల యొక్క ప్రత్యేక స్మృతులు ఆకర్షింపబడి బాబా వైపు వస్తూ ఉంటాయి బాబా ఆ స్మృతుల యొక్క మాలను తన హృదయంలో చాలా ప్రేమతో ధరిస్తారు ఎందుకంటే స్మృతిలో పిల్లల యొక్క స్నేహము ప్రేమ చాలా ఇమిడి ఉంటాయి ఇలా చెప్తూ బాబా ముందుగా ఈరోజు దాతాని ఇమర్జ్ చేశారు బాబా అన్నారు ఈ అబ్బాయి ఎప్పటి నుండైతే బాబా ఇంటికి వచ్చారో ఏ విధంగా ఈ ఆత్మ సేవ చేశారో సేవ చేసి చాలా గొప్ప భాగ్యమును చాలా పుణ్యం యొక్క మూటను తన వెంట తీసుకొని వెళ్ళారు మొదటి నుండే ఈ అబ్బాయి చాలా సింపుల్గా చాలా నిరాడంబరంగా జీవిస్తూ వచ్చాడు అందుకే బాబా అన్నారు ఇలాంటి పిల్లల శ్రేష్ట సంపాదన శ్రేష్ట భాగ్యము ఎంత సుందరంగా ఎంత బాగుంటుంది అంటే వారికి ఎలాంటి శారీరక కష్టము ఇబ్బంది అనేది ఎదురవ్వదు బాబా ఈరోజు విశేషంగా సమయం అనుసారంగా రేపు విశ్వకర్మ యొక్క రోజు ఉంది బాబా అన్నారు బాబ్ దాదా అయితే విశేషంగా బ్రహ్మ బాబా తోడుగా విశ్వం యొక్క పరిక్రమ చేస్తూ ఉంటారు బ్రహ్మాబాబాతో పాటు తోడుండి శివబాబాని బ్రహ్మాబాబా ద్వారా అనేక రకాల కర్తవ్యాలను అనేక కర్మలను చేశారు అది ఏ మానవ ఆత్మ చెయ్యలేదు ఇప్పటి వరకు మరి అలాంటివి బ్రహ్మాబాబా ద్వారా శివ బాబా చేశారు మరి బాబా అన్నారు భక్తిలో కూడా ఇది ఒక విశేషమైన రోజుగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటారు బాబా అన్నారు విశ్వకర్మ ఎవరు ఇది ప్రపంచంలో ఉన్నవారికి తెలీదు బాబా అయితే తన పిల్లలకు అందులోనూ విశేషంగా బాబా గురించి చెప్తారు సమయానుసారంగా బాబా ఏ కార్యమైతే చేశారో ఏవైతే చేసి చూపించారో అవి బాబాకైతే ఎల్లప్పుడూ గుర్తుంటాయి ఒకవేళ బ్రహ్మబాబా రథంగా లేకపోతే షూ బాబా ఒంటరిగా ఏం చేసేవారు అని బాబా ఈ రెండు విషయాలు వినిపించారు తర్వాత బాబాకు టీచర్ సక్కేల స్మృతిని కలిగించడంతో బాబా అన్నారు బాబా యొక్క హంజిన్ సక్కేలు మాస్టర్ గురువుగాను ఉన్నారు మాస్టర్ విధాతగాను ఉన్నారు ఇలా చెప్తూ బాబా అన్నారు ఇలాంటి పిల్లలపైన నిమిత్త టీచర్స్ పైన బాబాకు విశేషంగా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే నిమిత్తంగా టీచర్స్ ఉన్నారు స్థాపన కార్యానికి నిమిత్తంగా ఒకవేళ హమ్జిన్స్ గురువులు అన్నా ఈ టీచర్స్ అక్కేలే దానికి నిమిత్తమై ఉన్నారు బాబా ఈ విధంగా వినిపిస్తూ ఉన్నారు తర్వాత బాబా చెప్పారు కరోనా కాలంలో ఏ సమయాన్ని అందరూ దాటారో అది కూడా బాబా వతనంలో కూర్చొని పిల్లలందరి యొక్క ప్రతి ఆటను చూస్తూ వచ్చారు ఏ విధంగా ప్రతి సెంటర్లో ఎలా అక్కయ్యలు ఎలా నడిపించారు ఎలాంటి పరిస్థితులను ఎలాంటి స్థితిని దాటారు ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మకు కూడా ఏ విధంగా పాలన చేశారు ఇవన్నీ బాబా పిల్లలవి వతనంలో కూర్చొని చూస్తూ వచ్చారు ఇంకా బాబా అన్నారు అందుకే బాబా కార్యమైతే నిమిత్తంగా ఏదైతే తయారై ఉందో నిమిత్త టీచర్స్ ఈ కార్యాన్ని చాలా త్వరగా సంపన్నం చేస్తారు మరి మీరు నిమిత్తమైన ఆత్మలు మీరు ముందుకు వెళ్తూ ఇతరులందరినీ కూడా ముందుకు నడిపించాలి ఇలా చెప్పాక బాబా సన్ముఖంగా భోగ్ పెట్టాను ఆ తర్వాత అనేక ఆత్మల నిమిత్తం కూడా ఈరోజు భోగు ఉంది వారి స్మృతిని కూడా బాబాకు ఇచ్చాను ఆ తర్వాత బాబా చాలా ప్రేమతో ఆనంద దాదాజీని ఇమర్జ్ చేశారు ఇంకా చాలా ప్రేమగా భోగ్ని తినిపించారు తర్వాత బాబా అందరు అక్కేలకు చాలా చాలా స్నేహపూర్వకమైన హృదయపూర్వకమైన ప్రియ స్మృతులను అందజేశారు ఆ తర్వాత బాబాకు భోగ్ని తినిపించి ప్రియ స్మృతులను తీసుకొని నేను క్రిందకు చేరుకున్నాను ఓం శాంతి